ఈ సూక్ష్మ ధ్యానం అనేది అసలు ఎలా బయటకు వచ్చింది? మీరు సునీతమ్మ గారిని ఎప్పుడు కలిశారు? మీ ఆధ్యాత్మిక ప్రయాణం గురించి కాస్త క్లుప్తంగా. తప్పకుండా. సో ముందుగా మీరు అడిగిన ప్రశ్న, సూక్ష్మ ధ్యానం ఎక్కడ మొదలైంది, దాని గురించి ఒక్క నిమిషం మాట్లాడుకుని తర్వాత నా ప్రయాణము, సునీతమ్మ గురించి కూడా తప్పకుండా మాట్లాడతాను. సో ఈ సూక్ష్మ ధ్యానం అనేది, అసలు సూక్ష్మం అనేదే ప్రతి చోట ఉంది, సూక్ష్మం లేని స్థలం లేదు ఈ ప్రపంచంలో, రైట్? స్థూలం ఉంది, స్థూలం అన్న తర్వాత సూక్ష్మం ఉండాల్సిందే, రైట్? అయితే మీరు ఏ ఉపనిషద్దు తీసుకున్నా, ఏ శాస్త్రం తీసుకున్నా కూడా, మీరు మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఎంత పురాతనమైనటువంటి శాస్త్రం కానీ, ఉపనిషత్తు కానీ, వేద వాంగ్మయాలు కానీ ఏవి చూసుకున్నా కూడా, వాటన్నిటిలో కూడా సూక్ష్మం గురించి మాట్లాడడం జరిగింది. అయితే ఎక్కడ సూక్ష్మ ధ్యానం అనేది లేదు, కానీ మనం అల్టిమేట్గా చేరుకోవాల్సిన స్థితి సూక్ష్మ స్థితి. ఆ సూక్ష్మ స్థితి ద్వారానే మనకి ఆత్మజ్ఞానం కానీ, బ్రహ్మ విద్య కానీ మనకి వస్తుంది అనేది ప్రతి ఉపనిషత్తులో, మీరు ఏ ఉపనిషత్తు తీసి చూసినా కూడా సూక్ష్మం అనే పదం లేకుండా ఉపనిషత్తు ఉండదు. అయితే ఇలాంటి సూక్ష్మ స్థితిని చేరుకోవాలని ప్రయత్నించిన వారి కొంతమంది మనకు తెలిసిన వాళ్ళు, అష్టావక్రుడు కావచ్చు, ఆదిశంకరాచార్య కావచ్చు, ఎంతోమంది ఉన్నారు మనకి మహా ఋషులు, మునులు. అయితే వీళ్ళందరూ కూడా ఆ సూక్ష్మ స్థితికి చేరుకున్న తర్వాతే వాళ్ళకి ఆ బ్రహ్మజ్ఞానం, ఆత్మజ్ఞానం ప్రాప్తించడం జరిగింది. అయితే సునీతమ్మ ఏం చేశారంటే, తను పుట్టుకతోనే తనకి తానుగానే ఆ స్థితిని అనుభవించడం చూశారు. తనకి తాను ఆ స్థితికి చేరుకోవడం, ఆ స్థితిలో తను ఆ అత్యద్భుతమైనటువంటి ఆనందాన్ని అనుభవించడం, ఆ సమాధి స్థితులని చేరుకోవడం, వీటన్నిటినీ తనకి చాలా సహజంగా రావడం గమనించారు. గమనించి తన ఆ అనుభూతిలో నుంచి వచ్చినటువంటి ఈ ధ్యానం పేరే సూక్ష్మ ధ్యానం. అంటే కారణ జన్ములు అంటారు వీళ్ళని, కరెక్ట్? అదో సాధన చేస్తే వచ్చింది, ఇప్పుడు మన లాంటి వాళ్ళం, ఓకే, మనం సాధన చేయగా చేయగా ఒక గురు శక్తి ద్వారా మనం ఎదిగాము, దాన్ని తెలుసుకున్నాము, వచ్చాము. వీళ్ళు కారణ జన్మలు, మీరు అన్నట్టు పుట్టడమే వాళ్ళు ఎన్నో జన్మల్లో వాళ్ళకున్నటువంటి ఆ తపోశక్తి కావచ్చు, వాళ్ళకున్నటువంటి ఆ బ్రహ్మ విద్య, ఆ జ్ఞానం కావచ్చు, వాటిని తీసుకుని ప్రపంచంలోకి మనలాంటి వాళ్ళకి ఒక అద్భుతమైనటువంటి ఉన్నత స్థితిని ఇవ్వడానికి వాళ్ళు ఈ ప్రపంచంలోకి రావడం జరుగుతుంది. సో అట్లాగా సునీతమ్మ దీన్ని సూక్ష్మ ధ్యానం, ఎందుకంటే సూక్ష్మాన్ని చేరుకోవాలి, సూక్ష్మం లేనిది మోక్షం లేదు, రైట్? సూక్ష్మంలోనే మోక్షం. తను అందుకే అంటారు, నీ సూక్ష్మ ధ్యానం అనేది సునీతమ్మది కాదు, ఎంతో గొప్ప మహారుషులందరూ కూడా, ఉపనిషద్ ఋషులందరూ కూడా దాన్ని అనుభవించిన తరువాత వచ్చినవి ఉపనిషదులు. అంతేగాని ఉపనిషద్ ఏదో రాసేసేసి దాన్ని చూసేసేసి మేము ఆ అనుభూతిని పొందుతామనే కాదు, ఆ దర్శన అనుభవం స్థితిలో వాళ్ళకి వచ్చినటువంటి దర్శనాలు అవి రాశారు. అది సునీతమ్మ లాంటి వాళ్ళు ఇప్పుడు మళ్ళీ దాన్ని, ఇది అసలు మనం నేర్చుకోవాల్సింది. అఫ్ కోర్స్ మనకి ఈవెన్ పతాంజలి యోగ సూత్రాలు తీసుకున్నా, ఈవెన్ కొంత లేటెస్ట్ అనుకుంటే కూడా దాన్ని మనం అష్టాంగ యోగాన్ని తీసుకున్నా కూడా, మీరు పతాంజలి యోగ సూత్రాల్లో కూడా ప్రతి చోట సూక్ష్మస్థితి, సూక్ష్మ ప్రాణాయామం, సూక్ష్మస్థితిని అనుభవించండి మనం తెలుసుకోలేము, మోక్షాన్ని చేరుకోలేము, చేరుకోలేము. అసలు ఈ మార్గంలోకి ఎందుకైతే అడుగు పెట్టాలో ఎవరైనా అనుకుంటారు, ఏంటంటే మరుజన్మ లేకుండా చేసుకోవాలి, లేదా మోక్షస్థితి కావాలని కోరుకుంటారు, కరెక్ట్? ఆ మోక్షం ఏదైతే ఉందో సూక్ష్మంలోనే దొరుకుతుంది. సో అట్లా మీరు అడిగిన ప్రశ్నకి, సూక్ష్మ ధ్యానానికి ఎక్కడ అసలు ఆది అంటే, ఎప్పుడైతే ఈ సనాతన ధర్మం మొదలైందో, ఎప్పుడైతే మన వేద వాంగ్మయం కానీ, మన ఉపనిషదులు కానీ, మన శాస్త్రాలు కానీ మొదలైనో, అప్పటి నుంచి ఆ ఋషులు ఆ సూక్ష్మ స్థితికి వెళ్తే, ఇప్పుడు మనం ఏదైనా కూడా ఈవెన్ మోడర్న్ సైన్స్ తీసుకుంటే కూడా, ఇప్పుడు మనకి కొన్ని వ్యాధులు మొదలైనవి, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్టీరియల్ నుంచి వచ్చేటువంటి వ్యాధులు కానీ, వైరస్ నుంచి వచ్చేటువంటివి కానీ, ఆర్ ఈవెన్ మనకు వచ్చేటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ఏవైతే క్యాన్సర్ లాంటివి చూస్తున్నా కూడా, వీటి గురించి ఏ వాటిని గురించి తెలుసుకోవాలన్నా కూడా సైంటిస్ట్ అనేవాడు సూక్ష్మంగా చూస్తేనే తెలుస్తుంది, మీకు స్థూలంగా చూస్తే తెలియదు. అందుకే మైక్రోస్కోప్లో వాడేదంటే, మైక్రోస్కోప్లో వెళ్ళి చూడాలి. కాకపోతే ఋషులు ఏం చేశారంటే, ఈ మనకు కనిపించేటువంటి ఈ కళ్ళు కాకుండా
ఆ సూక్ష్మ అంతర్దృష్టిని బాహ్య దృష్టిని వదిలి అంతర్దృష్టిలోకి వెళ్ళి ఆ అంతర్దృష్టిలో ఉన్నటువంటి అనుభవాన్ని బయటికి తీసుకొచ్చి అక్కడ వాళ్ళు తెలుసుకున్నటువంటి అనుభవాలే ఈ సూక్ష్మ జ్ఞానం అనేది. సో మీరు ఏన్షియంట్ నాలెడ్జ్ అవనివ్వండి, మోడర్న్ సైన్స్ అవనివ్వండి, రెండింటికి కూడా కావాల్సింది ఆ సూక్ష్మ ప్రక్రియ. అందుకని మీరు డాక్టర్గా అయ్యుండి అంటే ఇట్లా ధ్యానం వైపు, మెడిటేషన్స్ ఇలాంటి వాటి వైపు అసలు ఎలా ఆకర్షించబడ్డారు, మీకు సునీతమ్మ గారితో పరిచయం ఎలా జరిగింది? వండర్ఫుల్ క్వశ్చన్. సో నేను ఒరిజినల్గా వెటనరీ డాక్టర్ అండి. సో జంతువులకి ప్రకృతికి చాలా దగ్గరగా ఉండి అనుభవించినటువంటి వ్యక్తిని. ఆ తర్వాత నేను అమెరికా వెళ్ళడం జరిగింది రీసెర్చ్ చేద్దామనేసి. అందులోనే ఆ సమయంలో నాకు కంప్యూటర్ సైన్స్ మీద కాస్త ఇంట్రెస్ట్ వచ్చి కంప్యూటర్ సైన్స్లో కూడా నేను చదవడం జరిగింది. మాస్టర్స్ డిగ్రీ చేశాను. ఆ చేసిన తర్వాత టెక్నాలజీలో చాలా సంవత్సరాలు పనిచేస్తూ ఉన్నాను. ఆ తర్వాత నాకు ఫిల్మ్ మేకింగ్, యాక్టింగ్ వీటన్నిటి మీద కూడా కాస్త ఇంట్రెస్ట్ ఉండింది. అంటే ఎలా ఉండిందంటే నా జీవితం మొదటి భాగం ఏంటంటే పూర్తిగా ఇంటలెక్చువల్ నాలెడ్జ్ అనమాట. బాగా ఈ భౌతిక జ్ఞానాన్ని సంపాదించాలి, ఓకే, ప్రతి విషయం తెలుసుకోవాలి, ఇటు మ్యాథ్స్ కానీ ఇటు సైన్స్ కానీ మెడిసిన్ కానీ ఇంజనీరింగ్ కానీ కంప్యూటర్ సైన్స్ కానీ. సో అది అయిపోయింది ఒక ఫేజ్. అది అయిపోయిన తర్వాత నాకు ఇంతేనా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఫీలింగ్ వచ్చింది, ఒక వెలితి వచ్చింది నాకు. చదివినప్పుడు బాగానే ఉండింది, ఓ చదివాము, ఓ వెటనరీ మెడిసిన్ చదివాము, ఓకే తెలుసుకుందాం పూర్తిగా శరీరం ఎలా పనిచేస్తుంది, బాగుంది. ఆ తర్వాత కంప్యూటర్ సైన్స్ చదివేశాము, ఇంజనీరింగ్ అయిపోయింది, ఓ తెలుసుకున్నాము. ఆ తర్వాత దానిలోనూ పెద్ద తృప్తి లేదు, ఎందుకంటే ఇవన్నీ అపర విద్యలు, రైట్? అప్పటికి నాకు తెలియదు పర విద్య అపర విద్య అనేటువంటి దానికి తేడా తెలియదు. అఫ్ కోర్స్ ముండక ఉపనిషత్తులో అద్భుతంగా మొత్తం ఉపనిషత్ మొత్తం కూడా పర విద్య అపవిద్య గురించి మాట్లాడుతుంది. ఇవన్నీ అప్పటికి తెలియదు మనకి. కాకపోతే లోపల వెలితి ఉంది, ఇది అయిపోయింది ఇంతేనా, దీనిలో ఏమీ సారం లేదు అనేటువంటి స్థితి. ఆ తర్వాత ఇంటలెక్చువల్ జర్నీ అయిపోయిన తర్వాత ఇమోషనల్ జర్నీ, ఫోటోగ్రఫీ చాలా యూనో అద్భుతంగా చాలా డీప్గా వెళ్ళిపోయింది దానిలోకి. ఇప్పుడు మీరు ఇవాళ కెమెరా సెటప్స్ ఇవన్నీ చేస్తుంటే నాకు అప్పటి రోజులు గుర్తొచ్చినాయి. నేను వీడియో కెమెరా వేసుకుని లైట్ మెజర్ చేసి ఎంత లైట్ ఉండాలి, ఎంత షట్టర్ స్పీడ్ ఉండాలి, ఎంత ఎంటర్ అవ్వాలి, ఇంత మెజర్ చేసుకుని అవన్నీ రాసుకుని అది ఒక జర్నీ అయిపోయింది. అది అయిపోయిన తర్వాత దానిలోనూ నాకు ఏమీ సారం కనపడలేదు, ఇంతేనా అనిపించింది అది. సో కరెక్ట్గా ఆ స్థితిలో ఎప్పుడైతే ఆ వెలితి నాలో ఇంకా ఉంది, ఇంకా ఏదో ఉంది కానీ అది నాకు తెలియదు అనే స్థితిలో ఉండగా నేను అమెరికా నుంచి మళ్ళీ ఇండియాకి రావడం జరిగింది. ఇక్కడికి ఇండియాకు వచ్చి ఇక్కడ ఒక 2 సంవత్సరాలు ఉన్నాను. అప్పుడు చాలామంది కలిశాను ఇక్కడ ఆధ్యాత్మిక ప్రయాణంలో, గురువుల్లో అన్ని జస్ట్ టచ్ చేయడం జరిగింది. అంటే నాకు అప్పటికి ఏం పెద్ద కుతూహలం కానీ ఏమి దాని మీద ఇదేం లేదు, అంటే తెలుసుకోవాలి అనేది లేదు, కానీ ఒక వెలితి అనేది ఉంది మాత్రం తెలుసు లోపల, అది మాత్రం జరుగుతుంది. సరే అలానే 2 సంవత్సరాలు ఉన్నాను, హిమాలయాస్ అటు ఇటు తిరిగాను, అంతా ఒక ఒక చిన్న అనుభవం మాత్రం ఉంది, కానీ ఏమిటి ఎలాగా అనేది మాత్రం తెలియదు. అలాంటి స్థితిలో నేను సడన్గా మళ్ళీ డెసిషన్ తీసుకుని వెళ్ళిపోవాలి బ్యాక్ అనేసి నేను ఈసారి కెనడా వెళ్ళాను. కెనడాలో వ్యాంకూవర్లో దిగడం జరిగింది. అక్కడ వ్యాంకూవర్లో నేను చేరిన ఒక వారం రోజులకి సునీతమ్మ నాకు నా జీవితంలోకి ప్రవేశించడం జరిగింది. అది చాలా ఇంట్రెస్టింగ్గా జరిగింది. అంటే ఏదో అనుకుని తన ఒక గురువునని చెప్పుకోలేదు, నాకు ఏదో తపన ఉంది దీని గురించి తెలుసుకోవాలని లేదు. అప్పటికే కొత్త యోగా చేయడం అనేది ప్రాక్టీస్ చేస్తున్నాను. చిన్నప్పుడు కొన్ని ఆరోగ్య అనారోగ్యాల మూలాన నాకు ఎవరో ప్రాణాయామం చేస్తే మంచిది, కొంచెం బ్రీదింగ్ చేసుకుంటే మైండ్ కామ్గా ఉంటుంది, స్ట్రెస్ అనేది ఉండదు అనేది అవి కాస్త చేసుకుంటూ ఉండేవాడిని. ఆ అనుభవం మాత్రం ఉంది. ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది అక్కడ దీపావళి సెలబ్రేషన్స్ వ్యాంకూవర్లో. ఆ సెలబ్రేషన్స్ అప్పుడు జరుగుతుంటే అక్కడ ఎవరో ఇట్లా సునీతమ్మ అని పాట పాడతారు కర్ణాటిక్ సంగీతం అని. అంటే సరే, నాకు కర్ణాటిక్ మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. సో అలా వెళ్ళడం జరిగింది. ఆ హాల్లోకి వెళ్తూ ఉన్నప్పుడు నాకు ఒక వాయిస్ వినిపించింది ఫస్ట్. ఆ వాయిస్ ఎలా ఉండిందంటే ఆ వచ్చే పాట, ఆ శబ్దము ఒక ఏదో దేవతలు వచ్చేదో పాడుతుంటే ఎలా ఉంటుందో, ఒక గంధర్వ గాయకులు అంటారు చూడండి, ఒక అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి శక్తి నాకు కనిపించింది. ఆ వాయిస్ ఎలా ఉండిందంటే అసలు ఆకాశాన్ని దూసుకు వెళ్ళిపోయి మొత్తం యూనో విశ్వంతా వ్యాపిస్తుంది అనేటువంటి ఒక వాయిస్ అన్నమాట. అది నేను ఫస్ట్ అనుభవం సునీతమ్మతో నాకు జరిగిన అనుభవం, ఆ శబ్దంతో నాకు జరిగింది అనమాట. అంటారు కదా మనందరికీ శబ్దమే మూలం అనేది, ఓంకారం అనేది ఓంకారం నుంచే కదా అంత పుట్టింది. నాకు అలాగ ఆ శబ్ద రూపంగా సునీతమ్మ నాకు పరిచయం ఫస్ట్. ఆ తర్వాత రూపం దర్శనం జరిగింది. అప్పుడు కూడా చూస్తే తను చాలా నార్మల్గా ఉన్నారు. తను ఎక్కడ, నేను గురువుని, నేనేదో చాలా పెద్ద వ్యక్తిని, నేనేదో ఇలాగా
సపరేట్గా నేను ఉంటాను, సపరేట్గా తయారవుతాను నేను ఇలాగా అనేది లేదు. ఒక శిష్యరికం అంతా వెనకాల ఉండి ఏమీ లేదు, చాలా ఆర్డినరీ పర్సన్, ఒక ఫ్రెండ్ లాగా ఉన్నారు సార్. కాకపోతే అక్కడ కొంతమంది చెప్పారు సునీతమ్మ ఇట్లా సూక్ష్మ ధ్యానం అనేది నేర్పుతారు. ఓకే అనుకున్నాను. తర్వాత నువ్వు రావాలి ఒకసారి బాబు అని చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక రెండు, నేను అంతగా పట్టించుకోలేదు అప్పుడు కూడా. ఆ రెండు వారాల తర్వాత మళ్ళీ నేను ఇంకొక అనుకోని పరిస్థితిలో మళ్ళీ ట్రైన్లో నేను ఎక్కుతున్నప్పుడు తను ఎక్కడికో వెళ్ళి ట్రైన్లో వస్తుంటే అక్కడ ఎదురుగా కూర్చొని ఉండము. నేను వెంటనే తను బాబుకు రా కూర్చో అని చెప్పడము. నేను నీకోసం చూస్తున్నాను, ఇంకా రాలేదు నువ్వు అని అండము. అప్పటికి నాలో అనుమానాలు, ఏంటి ఎవరో నన్ను ఇంకా రాలేదని అడుగుతున్నారు, అంత అవసరం ఏంటి నేను వెళ్ళడము అనేటువంటి, నేను మానవత మనం మైండ్ ఉంటుంది కదా, మంకీ మైండ్, అలాంటి ఆలోచన అన్నమాట. కాకపోతే తర్వాత వెళ్ళాను బలవంతంగానే, సరే చూద్దాం అసలు ఏదో చెప్తున్నారు కదా అనేసి వెళ్ళారు. వెళ్ళాను క్యూరియాసిటీతో వెళ్ళాను అంతే. వెళ్ళిన తర్వాత నాకు ఫస్ట్ ఒక సెషన్ సూక్ష్మ ధ్యానం అనేది జరిగింది. ఆ సూక్ష్మ ధ్యాన స్థితిలో నాకు ఇప్పటి వరకు నాకు జరగని జీవితంలో అనుభవం అన్నమాట. శరీరం పూర్తిగా మెల్ట్ అయిపోయింది, అసలు శరీరం లేదు అక్కడ. మనస్సు కంప్లీట్ నిర్మల నిశ్చల స్థితికి వచ్చేసింది. అసలు ఆ మైండ్ అనేది, ఆ మనస్సు అనేది ఎలా ఉండిందంటే, ఏదో శృంఖలాలు వేసి బంధించేస్తే ఎక్కడ కదలకుండా ఉంటుంది చూడండి, ఆ స్థితి అన్నమాట. అప్పటిదాకా అసలు ఆ స్థితిని అనుభవించలేదు ఎప్పుడు. అన్ని రకాలుగా జంప్ చేస్తూ ఉండేది మనసు, ఎటంటే అటు, రైట్? మనం మామూలుగా కూడా ధ్యానం అని ప్రయత్నం చేసి ఇటు అటు వెళ్తూ ఉంటుంది. అలాంటిది వితిన్ ఎ ఫ్యూ మినిట్స్ మైండ్ కామ్ అయిపోవడము, ఆ శరీరం అనేటువంటి తెలియకపోవడము, ఒక రకమైనటువంటి ఆనందాన్ని అనుభవించడము. సో అది నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ సూక్ష్మ ధ్యానం విత్ సునీతమ్మ. అప్పటికి కూడా నాకు ఇవన్నీ ఏం తెలియదు, నాకు అసలు ఉపనిషద్లు తెలియదు, భగవద్గీత ఏదో విన్నాం కానీ దాని సారం తెలియదు, ఏ దాని విషయం తెలియదు నాకు. పెద్ద గొప్ప గురువుల గురించి విన్నాం అక్కడ ఇక్కడ, కానీ వాటి గురించి వాళ్ళ గురించి నాకు తెలియదు. సో అలాంటి స్థితిలో మళ్ళీ సరే ఇదేదో బాగుంది అనుకుని మళ్ళీ వచ్చాను, మళ్ళీ ఇంకొక సెషన్. అలా ఒక నాలుగు సెషన్లు తీసుకున్నప్పుడు ఇదే స్థితికి వచ్చాను. ఆ నాలుగు సెషన్లు తీసుకున్న తర్వాత ఆపేశాను. ఆపేసేసి సరే నేర్చుకున్నాను కదా సూక్ష్మ ధ్యానం, ప్రాక్టీస్ చేసుకుందాం అని అనుకున్నాను. సో ఒక రెండు మూడు వారాల గ్యాప్లో నేను ఇంట్లో ప్రాక్టీస్ చేసుకుంటున్నాను. బాగానే ఉంది, ఒక స్థితి వరకు కామ్గా ఉంది, కానీ ఏ స్థితికైతే నేను అక్కడ ధ్యానం చేస్తున్నప్పుడు వెళ్తున్నాను, ఆ స్థితి నేను చేరుకోలేకపోతున్నాను. అప్పుడు నాకు ఓ ఇక్కడ ఏదో జరుగుతుంది, సునీతమ్మ దగ్గర నేను చేస్తున్నప్పుడు వేరే విధంగా ఉంది, నేను ఇంట్లో చేస్తున్నప్పుడు వేరే విధంగా ఉంది. అప్పుడు తిరిగి మళ్ళీ వెళ్తే రాబాబు నువ్వు ఆఫ్ కోర్స్ ఎప్పుడు యువర్ వెల్కమ్ అని చెప్పి చెప్పారు. సో అట్లా ఇంకా కంటిన్యూ అయింది ఆ జర్నీ. కంటిన్యూ అయిన తర్వాత నాకు స్టార్ట్ అయింది. అప్పుడు సునీతమ్మ గొప్పతనం ఏంటంటే, తను మనకి ఏ శాస్త్రము చెప్పరు, ఏ ఉపనిషత్తు చెప్పరు, ఏ భగవద్గీతలోని శ్లోకాలు ఏమీ ఉండదు. అసలు అక్కడ వెళ్తాం, ఆ అనుభవంతో మనం తిరిగి వస్తాం, మిగతా అంతా మనలో జరిగేటువంటి ప్రక్రియని మనం తెలుసుకోవాల్సిందే. దాన్నే ఆదిశంకరాచార్య అపరోక్షానుభూతి అని అన్నారు. ఆయన ఒక బ్యూటిఫుల్ బుక్ రాశారు, అపరోక్షానుభూతి అనే పుస్తకమే రాశారు. అసలు నా ఫేవరెట్ ఉన్న ఆదిశంకరాచార్య వర్క్స్ అన్నింటిలో అపరోక్షానుభూతి చాలా, ఎందుకంటే నేను అది అనుభవించాను కాబట్టి. అది చదువుతున్నప్పుడల్లా కూడా నాకు అబ్బా ఇదే కదా నేను అనుభవించింది. అసలు ఆ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా కూడా మీకు అపరోక్షానుభూతిలో ఉంటుంది. సో సునీతమ్మ దగ్గరికి వచ్చి ఆ సూక్ష్మ ధ్యానంలో ప్రతి వ్యక్తి కూడా అనుభవించేది ఆ అపరోక్షానుభూతి. ఆ తర్వాత విత్ ఇన్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యూ వీక్స్ తను నాకేమీ చెప్పలేదు. తను అప్పటికీ ఎంత గొప్పతనం అంటే ఆ సునీతమ్మలో ఆ ఇన్నసెన్స్, ఒక చిన్న పసి హృదయంలో ఉండేటువంటి ఆ ఇన్నసెన్స్ అన్నమాట, ఆ ఆనందము. తనకి ఏమీ తెలియదు అనే స్థితిలోనే ఉంటారు. అంతేగాని నాకు ఇది వచ్చు, నాకు అన్నీ తెలిసిపోయినాయి, నేను ఒక గొప్ప గురువుని, నా మాట మీరు వినాలి అనేటువంటి స్థితి. 16 సంవత్సరాలు నేను ఇప్పటి వరకు శిష్యరికం చేస్తూ సాధన చేస్తున్నాను, ఏ రోజు కూడా కనిపించలేదు. నేను ఇప్పుడు కెనడా నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు హైదరాబాద్కి కూడా అదే స్థితి అమ్మది. వెళ్తే ప్రేమతో పెట్టడము, మనకి మంచిగా ఆహారం, మంచి మనకి ఇష్టమైనటువంటి వంట చేసి పెడతారు. ఆ తర్వాత మన ఆత్మకు కావలసినటువంటి పదార్థం ఏంటి, ఆత్మకు కావాల్సింది ఆ బ్రహ్మస్థితిని మనకి ఇవ్వడము, అంతే. ఆ తర్వాత మనం వెళ్ళిపోతాము. తర్వాత అంతే, ఏముండదు, ఏం మాటలు ఉండవు. కాకపోతే నాకేం జరిగిందంటే ఆ తర్వాత నా క్యూరియాసిటీ స్టార్ట్ అయింది, ఏంటో జరుగుతుంది తెలుసుకోవాలి. ఆ స్థితిలో నాకు తెలియకుండా మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప యూనో పుస్తకాలు, గ్రంథాలన్నీ కూడా నా జీవితంలోకి ఎలా ప్రవాహంలాగా వచ్చేసినాయి అన్నమాట. అయితే అవి తీస్తున్నప్పుడు నేను చదవలేదు కూడా గొప్పగా,
అది చూస్తుంటేనే నాకు ఒక్కొక్క పదం చూస్తుంటే నాకు తెలిసిపోతుంది. సో అప్పుడు అర్థమైందన్నమాట, ఓహో ఏది తెలుసుకుంటే మనకి సర్వం అర్థమవుతుందో అది నాకు అమ్మిచ్చారు అది తెలుసుకున్నాను. కాబట్టి నాకు భగవద్గీత తెలుస్తుంటే ఓ అర్థమైపోయింది, ఆత్మబోధ చూస్తుంటే అర్థమవుతుంది, వివేక చూడమని చూస్తుంటే అర్థమైపోతుంది, రమణ మహర్షి పుస్తకం చూస్తే అర్థమైపోతుంది, రామకృష్ణ పరమహంస పరమహంస యోగానంద మీరు అష్టావక్ర గీత ఏ చూసినా కూడా ఇదే 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 సర్వం ఇదే. ఓహో ఏ అనుభవం అయితే జరగాలో అది జరిగింది. సో అది నాకు ఆ జర్నీ ఇంకా ఇంకా అందులో ఇంకా దీనిలోనే ఉండిపోవాలి, ఇంకా నాకు ఏది వద్దు ఈ ప్రపంచంలో, నాకు ఇంకా ఏది అవసరం లేదు. ఇప్పటికీ నాకు గుర్తుంది ఫస్ట్ ఫ్యూ సెషన్స్లో, అంటే మేము సెషన్ అయిపోయిన తర్వాత అమ్మకి రాస్తాం మన అనుభవం ఏంటి అనేది, రాయమంటారు తను, ఎందుకంటే అది మీకే ఒక జర్నల్ లాగా ఉంటుంది, రేపు పొద్దున్న మీరు చూసుకుంటే ఓ ఇదన్నమాట నేను అనుభవించింది అనేసి. సో నేను రాసిన మొట్టమొదటి లెటర్ నాకు గుర్తుంది, నా జీవితం ఇక్కడితో అంతం అయిపోతే చాలు, ఇంకా ఇంకా నాకేమీ వద్దు అనే స్థితి న్యాచురల్గా నేను రాసింది. అంటే యూ కెన్ ఇమాజిన్ ఒక మనిషి ఏ స్థితిలో ఆ మాట అనగలుగుతారు చెప్పండి, అన్నీ అనుభవించిన స్థితి ఇంకా లేదు దీనికంటే అల్టిమేట్ రైట్. ఇప్పుడు మనం జీవితంలో ఒక మంచి పదార్థం తిన్నప్పుడు అబ్బా చాలా బాగుంది అనుకుంటాం, ఆర్ ఇంకేదో ఒక ఎక్స్పీరియన్స్ అయినప్పుడు, ఓ పెళ్లి చేసుకున్నప్పుడు, లేకపోతే పిల్లలు పుట్టినప్పుడు, ఉద్యోగం వచ్చినప్పుడు, పెద్ద కారు కొన్నప్పుడు, ఈ రకరకాల అనుభవాలు ఉంటాయి రైట్. కానీ ఆ అనుభవం అయిపోయిన తర్వాత ఇదే ఇంకా నాకు చాలు జీవితం అయిపోయిందని మనకి ఎప్పుడన్నా అనిపిస్తుందా? అనిపించదు. ఇంకా కావాలనిపిస్తుంది, ఇంకా కావాలి, ఇంకా పెద్ద కారు కొనాలి, ఇంకో పెద్ద ఇల్లు కొనాలి, ఇంకో పెద్ద జాబ్ కావాలి, ఇంకో 2 లక్షలు 10 లక్షలు 1 కోటి 2 కోట్లు ఏదో గాస అలా పెరుగుతూనే ఉంటుందండి. కానీ ఈ అనుభవం తర్వాత నాకు జీవితమే అయిపోయింది, ఇంకా లేదు, అవసరం లేదు నాకు అనే స్థితి. కాకపోతే సునీతమ్మ అన్నారు, గుడ్, అనుభవం రావడం మంచిది, కానీ గొప్ప ఋషులందరూ ఏం చేశారంటే ఆ అనుభవాన్ని ప్రసాదం కింద అందరి ప్రపంచానికి పంచారు. అంటే అక్కడ నాకు ఓహో ఈ ప్రసాదాన్ని నేను ఒక్కడనే ఉంచుకుంటే కాదు, ముందు నా ఫ్యామిలీ, నా తల్లిదండ్రులకి, నా తమ్ముళ్ళు చెల్లెలు, నా ఫ్యామిలీ, ఇంట్లో భార్య పిల్లలు వీళ్ళందరికీ పంచాలి, వాళ్ళందరికీ షేర్ చేసుకోవడం, మా మిత్రులు, నా ఆఫీస్లో ఫ్రెండ్స్, వీళ్ళందరూ కూడా మీరు రండి మీరు రండి. మొదట్లో అందరూ అనుకునేవాళ్ళు ఏంటి వ్యక్తి పిచ్చేమన్నా ఉందేమో, సూక్ష్మ పిచ్చే అనుకోవచ్చు, బట్ అందరూ వచ్చారు, నేను చెప్పిన వాళ్ళందరూ, వాళ్ళందరూ అనుభవించారు, వాళ్ళందరి జీవితాలు మారిపోయినాయి, వాళ్ళందరికి ఉన్నటువంటి అనుమానాలు కూడా తీరిపోయినాయి, వాళ్ళు కూడా అపరోక్ష అనుభూతి. ఎందుకంటే అక్కడ నేనేదో ఏదో పూత పూసో లేకపోతే ఒక డ్రామా క్రియేట్ చేసో చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది వాళ్ళు అనుభవిస్తున్నారు, వాళ్ళు కూడా అంతే, ఓ మాకు ఇదే జరుగుతుంది, మాకు అదే జరుగుతుంది,